తెలంగాణ వచ్చి మూడేళ్లు పూర్తి చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరానంటున్నాయి. ప్రతి జిల్లాలో జాతీయ పతాకావిష్కరణలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు అమరానంటున్నాయి. జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్నటువంటి అవతరణ దినోత్సవ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా మూడు జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో ప్రధానంగా నల్గొండ జిల్లాలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాల్లో పాల్గొనగా సూర్యాపేట జిల్లాలో జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గుంతకంద జోగేశ్వరరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పరిస్థితి. మరొక పక్కన యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్లవం ఉన్నటువంటి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పతాకావిష్కరణ చేయడంతో పాటు అక్కడ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మొత్తం ఇటు అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకు 10 లక్షల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో అవతరణోత్సవాల సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించవలసింది. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆయా శాఖల పనితీరు అభివృద్ధి కార్యక్రమాలను వివరించే విధంగా శకటాలను ప్రదర్శించడం, అదేవిధంగా పోలీస్ కవాతుల మధ్యన ఉత్సవాలను అంబరాన్ని విధంగా నిర్వహించడం. మరొక పక్కన ఇటు నల్గొండ జిల్లాలో సూర్యాపేట యాదాద్రి జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలను జరుపుకుంటున్నారు. ఆస్తుల పంపిణీ, అదేవిధంగా లబ్ధిదారుల ఎంపికతో పాటు అమరవీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమం, అదేవిధంగా స్వాతంత్ర సమరంలో తెలంగాణ మలిదశ అదేవిధంగా తొలిదశ ఉత్సవాల్లో సైతం పాల్గొన్న వారిని గుర్తించి వారికి సత్కరించే కార్యక్రమాలు సైతం పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితుంది. మరొక పక్కన జిల్లాలోని ప్రధానమైనటువంటి అన్ని ప్రధానంగా మూడవ అవతరణ దినోత్సవాల సందర్భంగా అన్ని జిల్లాలో దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే రక్తదాన శిబిరాలను సైతం నిర్వహిస్తున్న పరిస్థితి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ తెలంగాణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకోసం ఆయా జిల్లా యంత్రాంగాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం మూడవసారి నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని తీర్మానించిన క్రమంలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని పరేడ్ గ్రౌండ్లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకున్న తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ఆస్తుల పంపిణీ, అమరుల కుటుంబాలకు సత్కారం, అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేసే ఉత్తమ ప్రతిభావ కనబరిచిన ఉద్యోగులకు సైతం అవార్డులు ఇవ్వడంతో పాటు గ్రామ పంచాయతీలు, సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సంఘాల సంబంధించిన ప్రతినిధులకు సైతం అవార్డులు ఇవ్వడంతో పాటు తెలంగాణ ఉద్యమం సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు సాధించిన ప్రగతిని వివరించే దిశగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవతరణ దినోత్సవాల సంబరాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున ఇప్పటికీ ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం నుండి కూడా సాయంత్రం దాదాపుగా 10:30 కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరత్ర అన్ని సేవా కార్యక్రమాలు, వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 31 జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించే దిశ కూడా ఏర్పాట్లు చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్న పరిస్థితి. కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. మేము టీడీసీ కోర్సు చేస్తున్నాము, ఇందులో నృత్య కార్యక్రమ ప్రదర్శన చేశాము, అందుకు చాలా మాకు గర్వంగా ఉంది. మేము చాలా మాకు ఈ అవకాశం కల్పించినందుకు సార్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా ఆనందంగా అందరం ఎంజాయ్ చేశాం. నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలను పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న ఉత్సవాల తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్, నల్గొండ.